వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను స్కిన్ వైటనింగ్ నైట్ క్రీమ్ గురించి. సో మీలో చాలా మందికి అనిపించవచ్చు కదా, వావ్ నైట్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల స్కిన్ వైటనింగ్ అయితే ఎంత బాగుండు అనిపించి నాకైతే చాలాసార్లు అనిపించింది. అండ్ నేను చాలానే క్రీమ్స్ యూజ్ చేశాను, అందులో అయిన బెస్ట్ క్రీమ్స్ని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో అన్నిటికంటే బెస్ట్గా పనిచేసిన నైట్ క్రీమ్ని ఈరోజు వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట. దీనివల్ల మన స్కిన్కు ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, స్కిన్ స్మూత్గా అవుతుంది, స్కిన్ మీద ఉన్న బ్లెమిషెస్ తగ్గిపోతాయి, స్కిన్ హైడ్రేట్గా ఉంటుంది అండ్ స్కిన్ కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా డే క్రీమ్స్తో కంపేర్ చేసుకుంటే మనకి నైట్ క్రీమ్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి. చాలామంది ఏంటంటే డే క్రీమ్సే నైట్ యూజ్ చేసేస్తూ ఉంటారు, బట్ నైట్ క్రీమ్స్ ఉంటాయి స్పెషల్లీ. సో నైట్ టైం నైట్ క్రీమ్స్ యూజ్ చేయడం వల్లే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనకి డే క్రీమ్లో ఎస్పీఎఫ్ అనేది ఉంటుంది, బట్ నైట్ టైం మనకి ఎస్పీఎఫ్తో పని లేదు కాబట్టి. సో నైట్ టైం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ మన స్కిన్కి మంచిది అండ్ ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి, ఎందుకంటే చాలాసేపు మనం నైట్ చక్కగా నిద్రపోతాం, ఎలాంటి పొల్యూషన్ డస్ట్ అనేది ఉండదు. సో మనకి అప్లై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా మన స్కిన్లోకి అబ్జర్బ్ అవుతాయి అండ్ చక్కగా వర్క్ అవుతుంది కాబట్టి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. నైట్ క్రీమ్స్ చాలా అంటే చాలా వండర్ఫుల్గా వర్క్ అవుతాయి అండ్ మన స్కిన్ని రిపేర్ చేస్తుంది, డ్యామేజ్డ్ స్కిన్ని రిపేర్ చేస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, చక్కగా ఈవెన్ స్కిన్ టోన్ వస్తుందన్నమాట అండ్ ఆల్సో కలర్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నైట్ టైం మీరు ఇంకొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఏంటంటే మనం కప్పుకునే బ్లాంకెట్ అండ్ మన పిల్లో ఏదైతే ఉందో పిల్లో కవర్, సో చాలా క్లీన్గా ఉండాలి. అది ఎక్కువ డస్ట్ పట్టుకుపోయి అండ్ డర్టీగా ఉంది అంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏంటంటే మన స్కిన్లోకి వెళ్ళిపోతుంది, దాని నుంచి మనకి పింపుల్స్ యాక్నే వంటివి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మన స్కిన్ మంచిగా ఉండాలి అంటే పిల్లో కవర్స్ మెయిన్లీ, మనం కప్పుకునే దుప్పటి కూడా మంచిగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అండ్ ఆల్సో మనం ఫేస్కి యూజ్ చేసే నాప్కిన్ ఏదైతే ఉందో, సో టవల్స్ కానీ నాప్కిన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా క్లీన్గా ఉండాలి. అవి క్లీన్గా లేకపోతే వాటికి ఉన్న జర్మ్స్ మొత్తం మళ్ళీ మన స్కిన్కి వచ్చేసి ఇంకా ప్రాబ్లమాటిక్గా తయారవుతుందన్నమాట. అండ్ ఆల్సో మన హెయిర్ కూడా ఎప్పుడు క్లీన్గా ఉండాలన్నమాట. డాండ్రఫ్ ఉండి హెయిర్ కూడా చాలా డర్టీగా ఉంటే దాని నుంచి మన ఫేస్ స్కిన్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పింపుల్స్ చాలా వరకు అలానే వస్తాయన్నమాట ఎక్కువ మందికి, అండ్ ర్యాషెస్ వచ్చే ప్రాబ్లం ఉంది, యాక్నే వచ్చే ప్రాబ్లం ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట మన హెయిర్ కూడా క్లీన్గా లేకపోతే. సో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఒక్క మంచి ప్రోడక్ట్ యూజ్ చేస్తే చాలా బాగుంది అనిపిస్తుంది కదా. సో అదే ప్రోడక్ట్ని నేను ఈరోజు నేను మీకు చెప్తున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల స్కిన్ చాలా సాఫ్ట్గా చేంజ్ అవుతుంది అన్నమాట. సో లేట్ చేయకుండా మీకు నేను చూపించేస్తున్నాను. చూడండి గైస్, ఏఈ న్యాచురల్స్ బ్రాండ్ వాళ్ళది గ్లూటాథియన్ క్రీమ్ అనమాట. ఇది స్కిన్ బ్రైటనింగ్ నైట్ క్రీమ్. ఇందులో మనకి గ్లూటాథియన్ అండ్ విటమిన్ B3 అండ్ హైలూరోనిక్ యాసిడ్ అండ్ జోజోబా ఆయిల్ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇవన్నీ కూడా మన స్కిన్లో ఉన్న డ్రైనెస్ని తగ్గించేసి అండ్ స్కిన్ కలర్ కాంప్లెక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ విటమిన్ B3 అందించి స్కిన్లో యాక్నే పింపుల్స్ వంటివి తగ్గించేసేయడానికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. ఫర్ సూటబుల్ ఆల్ స్కిన్ టైప్స్, ఓకేనా గైస్? ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి వర్క్ అవుతుంది. నార్మల్గా మనకేంటంటే మీది ఆయిల్ స్కిన్ టోనా, ఇప్పుడు నా స్కిన్ టోన్ డ్రైగా ఉందా, ఆయిలీగా ఉందా, నార్మల్గా ఉందా, కాంబినేషన్ స్కిన్ అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఏ క్రీమ్ ఏ స్కిన్ టోన్ మాది, ఏ క్రీమ్ యూజ్ చేయాలి అని చెప్పి. సో అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా ఇదేంటి అంటే ఫర్ ఆల్ స్కిన్ టైప్స్కి కాబట్టి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే చక్కగా భయం లేకుండా ఈ క్రీమ్ని యూజ్ చేసేయచ్చు. చూడండి దీని అవుటర్ లుక్ అయితే ఇలా వచ్చింది మనకి. ఇది ఏఈ న్యాచురల్స్ బ్రాండ్ వాళ్ళది. ఈ బ్రాండ్ వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రాండ్ అనమాట. అన్ని ప్రొడక్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ దీనివల్ల మనకి స్కిన్ బ్రైటనింగ్ అవడంతో పాటు అండ్ యాంటీ ఏజ్నింగ్ కూడా తగ్గుతుంది అనమాట. అంటే ఏజ్ పెరుగుతున్నప్పుడు మన స్కిన్లో చాలా రకాల చేంజెస్ వచ్చేస్తూ అండ్ ఏజ్డ్గా కనిపిస్తామన్నమాట. సో అలా కాకుండా యంగ్ లుక్గా కనిపించడానికి కూడా ఈ క్రీమ్ అనేది ఆసమ్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మీకు చూపిస్తాను. సో బాటిల్ వచ్చేసి చూడండి ఎంత క్యూట్ బాటిల్,
గ్లాస్ బాటిల్ చూడండి ట్రాన్స్పరెంట్ కలర్ ఉంది అండ్ పైన వచ్చేసి ఈ వైట్ కలర్ క్యాప్ ఇచ్చేశారు అండ్ దిస్ ఇస్ గ్లాస్ బాటిల్ అన్నమాట లుక్ అయితే చాలా క్యూట్ ఉంది సో ఇప్పుడు లోపల టెక్స్చర్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను చూడండి గైస్ లోపల మనకి వైట్ కలర్ టెక్స్చర్ అనేది ఉంది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిన నైట్ క్రీమ్ సో ఇలాంటి క్రీమ్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలి సో మీకు ఇన్స్టెంట్గా మీ స్కిన్కి ఏమనిపిస్తుంది అంటే ఇది అప్లై చేసిన తర్వాత చాలా సాఫ్ట్గా ఫీల్ అవుతారు మీ స్కిన్ని సో నేనైతే ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఆర్డర్ చేసేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది కదా నేను అలానే అనుకున్నాను బట్ ఇది యూజ్ చేస్తూ ఉండగా నాకు ఫస్ట్ టైమే యూజ్ చేయగానే అప్లై చేసిన తర్వాత చాలా అంటే చాలా సాఫ్ట్గా అనిపించింది స్కిన్ వితౌట్ ఎనీ గ్రీజీనెస్ మనం ఏదైనా ఫేస్ క్రీమ్స్ యూజ్ చేసినప్పుడు గ్రీజీగా అనిపిస్తుంది లేకపోతే క్రీమ్ అప్లై చేసిన తర్వాత స్వెట్గా అనిపిస్తుంది అలా ఏమీ లేదు ఈ క్రీమ్ ఎలా అయితే ఉందో జస్ట్ మనం ఇలా కొంచెం క్వాంటిటీ యూజ్ చేస్తామన్నమాట ఈ క్రీమ్ ఎక్కువ క్వాంటిటీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం క్వాంటిటీ తీసుకొని అప్లై చేసేసిన తర్వాత స్కిన్లోకి అలా అబ్జార్బ్ అయిపోతుంది ఒక 1 మినిట్కి మన స్కిన్ ఎలా ఉంటుందో తెలుసా మన స్కిన్కి ఏమైనా అప్లై చేసామా లేదా మన నార్మల్ స్కిన్ ఇంతే ఉంటుందా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది మీకు న్యాచురల్ స్మెల్ వస్తుందన్నమాట చాలా లైట్ స్మెల్ చాలా బాగుంటుంది అండ్ మీ స్కిన్ని మీరు ఈ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఇలా టచ్ చేస్తే చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది ఇది 100 out of 100% అనమాట మీరు కూడా యూజ్ చేసిన ఫస్ట్ టైమే వావ్ సూపర్బ్ అనుకుంటారు అండ్ ఆల్సో ఇది అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి మన స్కిన్ ఎలా ఉంటుందో తెలుసా చాలా రీఫ్రెష్గా ఉంటుంది అండ్ ఎలాంటి స్లీపీ ఫేస్ అయితే అస్సలు కనిపించదు చాలా ఫ్రెష్గా చాలా రీఫ్రెష్గా కనిపిస్తుంది స్కిన్ వచ్చేసి సో ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అప్లై చేసే ముందు మీ స్కిన్ మీద ఉన్న మేకప్ ఏదైనా ఉంటే దాన్ని రిమూవ్ చేసేయండి చక్కగా మేకప్ రిమూవర్ యూజ్ చేసి మేకప్ రిమూవ్ చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసేసేయండి ఫేస్ వాష్ చేసేసిన తర్వాత టోనర్ అప్లై చేయండి టోనర్ అప్లై చేసిన తర్వాత దీన్ని అప్లై చేయండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ అయితే చాలా క్లీన్గా ఉండాలి మీరు డర్టీ స్కిన్ మీద ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా దానివల్ల మీకు అన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి కానీ ఎలాంటి అడ్వాంటేజ్ అయితే ఉండదు కాబట్టి మీకు మంచి బెనిఫిట్స్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేస్ని మీరు క్లీన్ చేసుకోవాలన్నమాట ఓకే కొంచెం క్రీమ్ కొంచెం క్వాంటిటీ సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు చేయాలో చాలా సింపుల్ కదా అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కి మీ స్కిన్ చాలా రిఫ్రెష్ గా అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బాటిల్ కంప్లీట్ అయ్యేలోపు మీ స్కిన్ లో కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ ని మీరు చూస్తారు అండ్ బ్లెమిషెస్ కూడా పోయి మీ స్కిన్ చాలా సాఫ్ట్ గా అండ్ క్లీన్ గా అండ్ క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది అన్నమాట మీ స్కిన్ సో డెఫినెట్లీ ట్రై చేయండి గైస్ ఈ ప్రోడక్ట్ మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఇలాంటి ప్రోడక్ట్కి మనం కొంచెం మనీ పెట్టినా సరే ఎలాంటి తప్పు లేదనిపిస్తుంది సో నేను 100% షూర్గా చెప్తున్నాను నాకైతే అంత బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ సో మీరు తీసుకోవాలనుకున్నప్పుడు భయం అయితే అవసరం లేదండి చక్కగా తీసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ మొత్తం యూజ్ చేసేసరికి మీరు నాకైతే ఒక 2 to 3 డేస్లోనే నాకు చాలా మంచి రిజల్ట్ కనిపించింది ఫస్ట్ టైం అప్లికేషన్కి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి నా స్కిన్ చాలా బాగుంది కాబట్టి నాకైతే ఎలాంటి భయం లేదు ఇది ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ కాబట్టి మీ స్కిన్ టైప్ కూడా సూట్ అయిపోతుంది సో డెఫినెట్లీ యూజ్ చేయండి దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి అక్కడ
వాచ్ చేయండి. ఆ లింక్ మీద కానీ మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ గా ఈ ప్రొడక్ట్ ఓపెన్ అయిపోతుంది. ఈజీగా మీరు అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, ఇంకా మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, లైక్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇలా షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో కలుసుకుందాం. టేక్ కేర్, టిల్ దెన్ బై బై.